ईटीवी प्रेक्षकुलकु की नमस्कार त्रिबुलेक्स डिटर्जेंट सोप सुभमस्तु कार्यक्रम की स्वागत सुभमस्तु कार्यक्रम में ग्रहफल मंस में ग्रहाल स्थितगत वाट शुभ शुभ फलता परशी अलागे रोज पन्न रसल वार ए संख्य कल वस्ताई रंगु दिखल या प्राधान्यता ए देवतल पूजी एट्ड देवता स्तुत उपयोगपड़ता है अलगे पन्न रसल वो मुख्य चप्टवा कार्यक्रम परशी ముందుగా నేటి పంచాంగ వివరాలు శ్రీ జైనామ సంవత్సరం జ్యేష్ఠ మాసం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఈ రోజు జ్యేష్ఠ బహుల ద్వాదశి సామాన్య కార్యక్రమాలకు పనికి వస్తుంది అలాగే పునః ప్రయత్నాలకు కూడా పనికి వస్తుంది వారం జయవారం లేదా మంగళవారం ఈ రోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కందుల దానం సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకాది పూజాది కార్యక్రమాలు కూడా కుజుడు ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని పోగొడుతుంది ప్రశాంతతను పెంచుతుంది ఇక ఈ రోజు నక్షత్రం కృత్తిక నక్షత్రం ఈ కృత్తిక నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సాధారణ దోషం కాబట్టి సాధారణ శాంతి తప్పనిసరి అలాగే ఈ కృత్తిక నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదేశతోటి ప్రారంభమవుతుంది ఇక ఈ రోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం ముందుగా మేష రాశి ఈ రోజు మేష రాశి వారిని పరిశీలించినట్లయితే అనిచిత పరిస్థితులు ఉన్నప్పటికీ ఆటంకాలను అధిగమించేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా కలిగి ఉంటారు వ్యాపార దృక్పథాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణలో చిరు సమస్యలు తలెత్తుతాయి ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో జాగృతలు పాటించాలి విద్యా సంబంధిత కార్యక్రమాలు బాగా ఉపయోగపడతాయి నూతన కార్యక్రమాలను గృహ రీచార్జ్ చేపట్టగలుగుతారు సంతోష వార్తలు వృత్తిపరంగా దగ్గరవుతాయి చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కూడా కలిసి వస్తుంది ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది ఖర్చులు పెరిగేటువంటి సంఘటన లేకపోలేదు పిల్లల విషయంలో జాగృతలు పాటించాలి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాల ద్వారా ప్రయోజనాలను సాధించగలుగుతారు అనుకూల దైవం ఆంజనేయ స్వామి ఈ రోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో తమలపాకు పూజలతో పూజించినట్లయితే మనోధైర్యం పెరుగుతుంది అర్ధాష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు లభిస్తాయి ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగృతలు పాటించాలి అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు పిల్లల ద్వారా చిరు సమస్యలు తలెత్తుతాయి నూతన కార్యక్రమాల్లో ఆటంకాలను ఎదుర్కొంటారు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో జాగృతలు పాటించాలి గృహ రీచార్జ్ చిరు సమస్యలు తలెత్తుతాయి గతంలో చేసినటువంటి పొరపాట్లు వెలుగులోకి వస్తాయి అనిచితి ఆర్థికంగా కొనసాగుతుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది ధైర్యాన్ని కలిగిస్తుంది తూర్పు దిక్కు ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి అనుకూల దైవం మహాకాళి ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా తృతీయ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోగలుగుతారు అవమానకర సంఘటనలు మటుమాయమవుతాయి ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలత ప్రారంభమవుతుంది చేపట్టేటువంటి కార్యక్రమాలపై అవగాహన కలిగి ఉంటారు రాజకీయ లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు శుభవార్తలు వింటారు వినోదాల్లో పాల్గొంటారు అధిక ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి విద్యాపరమైనటువంటి అంశాల్లో అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది గతంలో చేసినటువంటి వ్యయాన్ని నియంత్రించేటువంటి కార్యక్రమాలను కొనసాగించగలుగుతారు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఆనందకర సంఘటనలు లేకపోలేదు మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాల ద్వారా ఆర్థిక పరమైనటువంటి లబ్ధిని పెంపొందింప చేసుకోగలుగుతారు అనుకూల దైవం మహాగణపతి ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి గణపతి ఉపనిషత్తు పఠనం గణపతి అష్టోత్తర పఠనం వంటివి ఈ రోజు మీకు మేలుని కలిగించి విఘ్నాలను దూరం చేసి విజయాలని ఆహ్వానిస్తుంది వ్యాపార నూతన నిర్ణయాలు ఈ రోజు మీకు లభిస్తాయి ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు తారసపడతాయి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ తగ్గుతుంది నూతన కార్యక్రమాల్లో తలదూర్చడం ద్వారా నూతన సమస్యల్ని ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంటుంది వ్యాపార ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ తప్పనిసరి ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది ఆరోగ్య రక్షణకి తోడ్పడుతుంది తూర్పు దిక్కు ప్రయాణాల ద్వారా
ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, బిల్వపత్రితో కూడినటువంటి పూజలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు కార్యాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి, గ్రహ ప్రతికూలతని దూరం చేస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ సంబంధిత నిర్ణయాల్లో జాగ్రత్తలు పాటించాలి. కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది. వ్యయం పెరుగుతుంది కానీ ఉపయోగపడుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో అనిశ్చితి తొలగిపోతుంది. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు కూడా చోటు చేసుకుంటాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోగలుగుతారు. ప్రావీణ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యాపరంగా కొనసాగుతుంది. వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాల ద్వారా శుభ పరిణామాలని ఆహ్వానించగలుగుతారు. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం శ్రేయస్కరం. లక్ష్మీ నరసింహస్వామి యొక్క అష్టోత్తర పఠనం ఆనందాన్ని కలిగిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాన్ని దగ్గర చేస్తుంది. పెట్టుబడులు ఈ రోజు మీకు రాణిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య ప్రతికూలత నుంచి బయటికి రాగలుగుతారు. రకరకాల కార్యక్రమాలను ఒకేసారి చేపట్టి విజయాలను సాధించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు మెల్లమెల్లగా ప్రారంభమవుతాయి. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహంలో ఆనందకర సంఘటనలు తోడ్పడతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రయత్నాలు ఫలిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితుల్ని అన్ని రంగాల వారు అనుభవించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏకాగ్రత పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యాపరమైనటువంటి విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలను వేగవంతంగా పొందగలుగుతారు. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సుప్రభాత పఠనం మేలుని కలిగిస్తుంది. ఆశించినటువంటి ప్రయోజనాలను దగ్గర చేస్తుంది. ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి, విజయాలకి తోడ్పడతాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తలు పాటించాలి. ప్రతికూల పరిస్థితులు వెన్నంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో శ్రద్ధ లోపిస్తుంది. వ్యాపార ప్రతిబంధకాలు కూడా ప్రబలమయ్యేటువంటి సంఘటన లేకపోలేదు. చిరు సమస్యలు శారీరకంగా ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలని చవి చూస్తారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నిర్ణయాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. వ్యాపార ప్రతిబంధకాలని ఎదుర్కోలేనటువంటి పరిస్థితులు విస్మయాలను కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు విజయాన్ని తెచ్చిపెడతాయి, శుభవార్తల్ని కలిగిస్తాయి. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. అమ్మవారికి చేసేటువంటి కుంకుమాది పూజాది కార్యక్రమాలు సత్ఫలితాలను కలిగించి మనోధైర్యాన్ని పెంచి విజయాలను దగ్గర చేస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. అదృష్ట సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాలు సంతృప్తిని కలిగిస్తే వ్యాపారపరమైనటువంటి విజయాలను చేజిక్కించుకోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తిపరంగా ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార ప్రతిబంధకాలు తొలగిపోతాయి. నూతన కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా పొందగలుగుతారు. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. ఆంజనేయ స్వామికి చేసేటువంటి తమలపాకు పూజలు ఈ రోజు మీకు మేలుని కలిగించి ఏలినర్శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. వ్యాపార నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. గతంలో చేసినటువంటి ప్రయత్నాలు ఇప్పుడు వికటిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ తప్పనిసరి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నూతన సమస్యలు ప్రారంభమవుతాయి. వ్యాపార ప్రతిబంధకాల్ని వేగవంతంగా సడలించుకోలేకపోతారు.
పిల్లల విషయంలో అశ్రద్ధ పెరుగుతుంది. నూతన కార్యక్రమాల విషయంలో కూడా జాగృతతో కూడినటువంటి ప్రయత్నాలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృశ్య సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాల ద్వారా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఏర్పడేటువంటి విఘ్నాలని దూరం చేసుకోగలుగుతారు. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టోత్తర పఠనం అభిషేకాది కార్యక్రమాలు ఈ రోజు మీకు మనోధైర్యాన్ని పెంచి కార్యాలలో కార్యసిద్ధిని కలిగిస్తుంది. విదేశీ లావాదేవీలు సంబంధాలు ఈ రోజు మీకు ఉపకరిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కోగలుగుతారు. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలకి మంచి స్పందన లభిస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏకాగ్రత సిద్ధిస్తుంది. ఈ రోజు మీ అదృశ్య సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాల ద్వారా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అనువైనటువంటి మార్పుల్ని పొందగలుగుతారు. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశివారు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. దక్షిణామూర్తి యొక్క అష్టోత్తర పఠనం అభిషేకాది కార్యక్రమాలు ఈ రోజు మీకు తెలివైనటువంటి నిర్ణయాల్ని కలిగించి తద్వారా విజయాల్ని చేకూరుస్తుంది. ఆర్థిక ప్రయత్నాలు లావాదేవీలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం సన్నగిల్లుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ప్రతికూల పరిస్థితుల్ని జీర్ణించుకోలేకపోతారు. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకు నిర్ణయాలు పనికిరావు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాప్యాలు కొనసాగుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో కూడా సమస్యల్ని ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం శ్రేయస్కరం. ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, శివస్తుతి వంటివి ఈ రోజు మీకు ధైర్యాన్ని కలిగించి గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. స్థిరాస్తి విక్రయాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాలను కలిగిస్తాయి. మానసిక ధైర్యం తక్కువగా ఉన్నప్పటికీ కార్యక్రమ నిర్వహణలో విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. పిత్రార్జిత విషయాలు బాగా కలిసి వస్తాయి. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కూడా ప్రాధాన్యత సంతరించుకునేటువంటి అంశాలు వెలుగులోకి వస్తాయి. నూతన కార్యక్రమాలను గృహరీత్యా చేపట్టగలుగుతారు. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల్లో అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా కార్యసిద్ధి పొందగలుగుతారు. మహాకాళి అమ్మవారికి చేసేటువంటి కుంకుమార్చనలు ఈరోజు మీకు సత్ఫలితాలను కలిగించి బృహస్పతి ద్వారా శుభ ఫలితాలను కలిగిస్తుంది. ఆర్థిక ప్రయత్నాలు లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేద మంచంలో ఆయుర్వేద వైద్య విశేషాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్సు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన శరీరం వేడి చేసే సమస్య తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో ఉన్న పరిష్కారాల గురించి తెలుసుకుందాం. చాలా మందికి ఏంటంటే ఒంట్లో వేడిగా ఉంది, వేడి చేసినట్టుగా ఉంది అని అంటూ ఉంటారు. అంటే పైకేమో జ్వరం అది ఏమి ఉండదు, టెంపరేచర్ చూస్తే ఏమి ఉండదు, కానీ లోపల మాత్రం వాళ్ళలో ఒక వేడి ఫీలింగ్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. దీన్నే వేడి చేయడం అంటూ ఉంటాం. ఇలా వేడి చేయడం అనేటువంటిది ఏంటంటే శరీరంలో వాత ప్రకృతి, పిత్త ప్రకృతి, కఫ ప్రకృతి అని ఆయుర్వేదంలో 3 రకాల ప్రకృతులు చెప్తూ ఉంటాం. ఈ 3 ప్రకృతుల్లోనూ పిత్త ప్రకృతి ఉన్నటువంటి వాళ్ళకి ఈ శరీరం వేడి చేసే సమస్య ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలాగే తీసుకునేటువంటి ఆహారంలో బాగా ఎక్కువగా కారాలు మసాలాలు తీసుకునేటువంటి వాళ్ళలో కూడా ఈ శరీరం వేడి చేసే సమస్య రావడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే, అంటే ఈ వేడి చేసే సమస్య ఉన్న వాళ్ళకి వాళ్ళ లోపల కొంచెం కళ్ళ లోపల అంతా బాగా మంటగా ఉన్నట్టు అనిపించటం, మల విసర్జనలో కాస్త ఇబ్బందిగా అనిపిస్తూ ఉండటం, అంటే హాయిగా అయినట్టు కాకుండా కొంచెం కష్టంగా ఉన్నట్టు, మంటగా ఉన్నట్టు అనిపిస్తూ ఉండటం, ఇలాంటి సమస్యలన్నీ కూడా వాళ్ళకి కలుగుతుంటాయి అన్నమాట. అంటే ఈ వేడి చేసినప్పుడు శరీరంలో కనిపించేటువంటి లక్షణాలు. అలాగే పైకి మనకి టెంపరేచర్ లేకపోయినా వాళ్ళని ముట్టుకుంటే కూడా ఒళ్ళు కొంతమందిలో బాగా వేడిగా ఉన్నట్టుగా ఉంటుంది.
ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఆ వేడి చేయడం అనేటువంటి ఒక సమస్య ఉందని మనం గుర్తించవచ్చు. ఈ సమస్య తగ్గించుకోవడానికి చాలా సున్నితమైనటువంటి తేలికగా ఉండేటువంటి పరిస్కారం ఏంటంటే గులాబీ పువ్వులు. ఈ గులాబీ రేకులకి శరీరంలో ఉండేటువంటి వేడిని తగ్గించేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. చక్కగా శుభ్రంగా ఉన్నటువంటి గులాబీ పువ్వులను తీసుకొచ్చి బాగా కడిగేసుకుని అంటే వాటి మీద దుమ్ము కానీ పురుగులు కానీ ఏమీ లేకుండా శుభ్రం చేసుకుని ఆ తర్వాత ఆ రేకులని చేతితోటి బాగా నలిపినట్టు చేసుకోవాలి. నలిపినట్టుగా చేసి ఒక గ్లాసు నీళ్లు బాగా మరిగించి విడిగా తీసి పెట్టేసుకుని ఆ నీళ్లలో నలిపినటువంటి గులాబీ రేకులు వేసేసి మూత పెట్టి ఉంచాలి. ఇలా మూత పెట్టి ఉంచుకున్నటువంటి ఈ నీళ్ళని అంటే ఉదయం గనక ఇలా పెట్టినట్టయితే సాయంత్రం పూట, అలాగే సాయంత్రం గులాబీ రేకులు వేసి పెట్టినటువంటి నీళ్ళని మన్నాడు ఉదయం, అలా ప్రతిరోజు ఒక గ్లాస్ చొప్పున ఈ గులాబీ నీళ్ళని తాగుతున్నట్టయితే శరీరంలో ఉండేటువంటి వేడి తగ్గి హాయిగా ఆరోగ్యంగా ఉండేటువంటి భావన కలుగుతుంది. నీవారస్సూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా అంటుంది వేదం. ఇక్కడే ఒడ్డుగింజ చివరి భాగం ములుకు ఎలా గీరుకుంటుందో అటువంటి ములుకంత రూపంలో ఉండి ఇక్కడ ప్రకాశిస్తూ ఉంటాడు. చిత్రంగా కూర్చుని గుప్తంగా అన్నీ వ్రాసుకుంటూ ఉంటాడు. నేను ఏం చేస్తున్నానన్న సమస్త విషయములను వ్రాసుకుంటాడు. వీటికి ఫలితాన్ని ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు ఏదో ఒక జన్మలో నువ్వు చేసిన పాపకర్మలన్నిటికీ ఇప్పుడు ఫలితాన్ని ఇస్తున్నాను అన్నాడు అనుకోండి, వాడికి దుఃఖం తప్ప సుఖమన్నమాట ఉండదు. అప్పుడు తట్టుకోలేడు జీవుడు. ఎందుకని అంటే మర్త్యలోకంలో ఒక నియమం ఉంటుంది. రామాయణంలో సీతమ్మ అంటుంది, కళ్యాణి బతగాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతిమానందో నరం వర్ష శతాదపి అని. 100 ఏళ్ళు బ్రతికిన వాడు కనీసం చిట్ట చివరి క్షణంలోనైనా శుభవార్త వింటాడు. అసలు ఒకటి సుఖకారకము కానిది, ఒకటి శుభవార్త లేనిది జీవితం ఉండదు. ఎక్కడో అక్కడ ఏదో ఒకటి సంతోషించదగ్గ విషయాన్ని ఈశ్వరుడు ఉంచుతాడు. ఎందుకంటే ఆ సుఖం లేకపోతే మనిషి తెప్పరిల్లడు, మనసుకి సంతోషం ఉండదు. అది లేకపోతే దుఃఖాన్ని తట్టుకోలేడు. అందుకే కొంత పాపాన్ని తీస్తాడు, కొంత పుణ్యాన్ని తీస్తాడు. తీసి ఇప్పుడు ఆ పాపానికి ఫలితాన్ని దుఃఖ రూపంలో ఇస్తాడు. దుఃఖపడాలి. దుఃఖపడాలంటే ఇది సిద్ధాంతం, కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. దుఃఖపడడానికి ఒక ఉపకరణం ఉండాలి. ఆ ఉపకరణము శరీరం. ఇది లేదనుకోండి ఎలా దుఃఖపడతారు? ఇది ఉంది, ఇది ఉంది కాబట్టి దీనికి ఏదో జ్వరం వచ్చిందనుకోండి, అప్పుడు బాధపడతాడు జ్వరంతో. ఇది ఉంది, ఇది ఉంది కాబట్టి దీనికి ఆకలి వేసిందనుకోండి, బాధపడతాడు ఆకలి వేస్తోందని. దీనికి దాహం వేసిందనుకోండి, బాధపడతాడు నీళ్లు కావాలని. ఇది లేదనుకోండి ఎలా బాధపడతాడు? దేంతో బాధపడతాడు, దేంతో సుఖపడతాడు? సుఖపడాలన్నా దుఃఖపడాలన్నా ఒక ఉపకరణం ఒకటి ఉండాలి. ఆ ఉపకరణము శరీరం. అందుకే ఆత్మహత్య మహాపాపం. ఈశ్వరుడు దాంతో అనుభవించే శరీరాన్ని పాపాన్ని పుణ్యాన్ని అక్కడతో పోతుంది ఆ గొడవ అన్నాడు. నేను తట్టుకోలేనని దీన్ని చంపేస్తే అప్పుడు ఇంకో పెద్ద పాపం వచ్చి ఖాతాలో పడుతుంది. అందుకే ఈశ్వరుడిచ్చిన ఉపకరణంతో ఈశ్వరుడి చేత నిర్ణయింపబడినటువంటి సుఖదుఖాలని అనుభవించేయాలి. అనుభవించేస్తే అక్కడతో ఆ పాపం పుణ్యం పోయి. కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి ఒక్కగానొక్క చెల్లెలు. ఆమె ఎంతో దరిద్రం అనుభవించారు. ప్రపంచమంతా ఆయన అంతేవాసులే. అయ్యో ఆవిడంత బాధపడుతున్నారు, మేమందరం కలిసి ఆవిడికి కొంత ఆర్థిక సహాయం చేస్తామన్నారు. మహాస్వామి కాసేపు కళ్ళు మూసుకుని తెరిచి అన్నారు, ఈ జన్మలో చేసిన పాపం అనుభవించేయనివ్వండి, దరిద్ర రూపంలో అయిపోతుందిగా. కాబట్టి ఇది ఉంటే తప్ప అనుభవించడం కుదరదు. కానీ దీంతో వచ్చాం కాబట్టి ఇవాళ దుఃఖం అనుభవిద్దామని ఎవరైనా మానసికంగా సిద్ధపడతారా? ఈశ్వర ఇవాళ నీ ఇష్టం, ఏమైనా దుఃఖం ఇస్తే ఇచ్చేయి అనుభవించేస్తాను అంటావా? అనలేము. ఈశ్వర సంతోషంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మరి సంతోషంగా ఉండాలంటే పుట్టింది మర్త్యలోకంలో, వెనక చేసిన పాపపుణ్యాలు ఉన్నాయి. ఒక్క పుణ్యానికే ఫలితం ఇవ్వడం ఎలా కుదురుతుంది? పాపానికి కూడా ఫలితం ఇవ్వాలిగా. ఇచ్చేవాడు చెప్పిస్తాడా? ఆయన ఏం చెప్పడు. వెనుక నన్నుయుతానగు విభుతలంతు అంటారు పోతన గారు. గుప్తంగా ఉంటాడు, ఎదురుగుండా ఏం కనపడడు, ఫలితాలను ఇచ్చేస్తూ ఉంటాడు. అందుకే ఈశ్వరుడు అన్న మాటకు అంత శక్తి ఎందుకు వచ్చిందంటే మనం చేసిన సంకల్పం జరగాల జరగకూడదా అన్నదానికి ఆయన అనుగ్రహం కూడా తోడైతేనే.
దికే కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపజ్యతే అని అడుగుతుంది సీతమ్మ. తన ప్రయత్నం తాను చేస్తూ భగవంతుణ్ణి కూడా నమ్మి ఉన్నాడా రాముడు, భగవంతుణ్ణి విడిచిపెట్టాడా, ఆయన ప్రాపు లేని పని జరగదు, అందుకే ఆయన అనుగ్రహం అవసరం. కాబట్టి ఇప్పుడు ఆయన ఎప్పుడో చేసిన పాపపుణ్యాల్ని దృష్టిలో పెట్టుకొని సుఖదుఖాలను ఇస్తూ ఉంటాడు. మనకి దుఃఖం ఇష్టం లేదు, సుఖం ఒక్కటే కావాలి. ఇప్పుడు ఎవరిని అడగాలి? అది తెలుసున్నవాడు నా పక్కింటివాడు కాదు, నాకు ఏ అవసరము అన్నదాన్ని బట్టి ఆ వ్యక్తిని ఆశ్రయిస్తాను. నాకు న్యాయ సలహా కావలసి వచ్చిందనుకోండి, ఒక న్యాయవాది దగ్గరికి ఎడతాను. నాకు శరీరానికి అనారోగ్యం వచ్చిందనుకోండి, ఒక వైద్యుడి దగ్గరికి ఎడతాను. నాకేదో ఒక కలం కావలసి వచ్చిందనుకోండి, కళాలు అమ్మే దుకాణానికి ఎడతాను. నాకు ఏది అవసరమో ఆ అవసరాన్ని తీర్చగలిగిన వాడి తలుపు తడతాను. మరి ఇప్పుడు నేను గతంలో చేసిన పాపం ఏమిటో నాకు తెలియదు, పుణ్యం ఏమిటో నాకు తెలియదు, ఆ పాపానికి ఫలితం రాకుండా పోదు, నేను బాధపడవలసి ఉంటుంది, మర్త్యలోకంలో ఉన్నాను కాబట్టి తప్పకుండా ఏదో ఒక రోజున నేను ఏదో ఒక బాధ పొంది తీరవలసిందే, ఏ బాధ లేకుండా ఉండాలి, కేవలం సుఖం అనుభవించాలి అంటే ఈ శరీరం ఉండదు, దేవతలుగా పుట్టిస్తారు. అందుకే వాళ్ళకి ఎప్పుడూ 30 ఏళ్ళ వయస్సు, వాళ్ళకి దుఃఖస్పర్శ ఉండదు, వాళ్ళు ఎప్పుడూ సుఖమే అనుభవిస్తారు తప్ప వాళ్ళకి దుఃఖం ఉండదు. మనుష్యుడికి సుఖదుఖాలు రెండూ ఉంటాయి, అది అంగీకరించి తీరవలసినటువంటి సిద్ధాంతం. అయినప్పుడు నాకు అసలు ఎప్పుడూ దుఃఖం రాకూడదండి, మంచిది. దుఃఖం రాకూడదంటే మరి చేసిన పాపం ఎలా ఎలా క్షయమవుతుంది? ఇవ్వాలిగా దానికి ఫలితం, అది విడిచిపెట్టేసిన బాణం, దాన్ని ఆపడానికి లేదు. మరి ఇప్పుడు ఎవరు దాన్ని తీర్చగలిగిన వాడు? నీకు న్యాయపరమైన సలహా కావలసి వస్తే న్యాయవాది దగ్గరికి, వైద్యపరమైన సలహా కావలసి వస్తే వైద్యుడి దగ్గరికి వెళ్ళినట్టే, నువ్వు గతంలో చేసినటువంటి పాపపుణ్యము లేవో నీకు తెలియవు, కానీ పాపము చేసి ఉన్నావు కాబట్టే సుఖదుఖములను అనుభవించడానికి మర్త్యలోకంలో మనుష్య రూపంతో మనుష్య శరీరంతో వచ్చావు కనుక ఇప్పుడు దుఃఖమొద్దు సుఖమొక్కటే కావాలి అంటే గతంలో చేసిన పాపం పుణ్యం తెలుసున్నవాడెవరో వాణ్ణి ప్రార్థన చెయ్యాలి. అయ్యా ఇత పూర్వం చేసిన మాట వాస్తవం, ఏదో చేయకుండా నేను లేను, ఏదో చేశాను తప్పకుండా, లేకపోతే అసలు ఈ శరీరం రాదు. ఈ శరీరం వచ్చింది అంటే చేసి ఉన్నాను, పాపపుణ్యాలు రెండూ అనుభవించాలి, కానీ దుఃఖం అనుభవించలేను. దుఃఖం అనుభవించడం అన్న దాంట్లో మళ్ళీ రెండుంటాయి. ఒకటి, అనుభవించగలిగినంత దుఃఖాన్ని ఇవ్వడం, అసలు దుఃఖమే లేకుండా చేయడం, అసలు నాకు దుఃఖమే వద్దు. ఒకడు అనుభవించేస్తాను కానీ బాగా తగ్గించి, నేను ఎలా ఎంతైతే అనుభవించగలనో అంతరూపంగానే ఇయ్యి, అంతకన్నా మిగిలింది తగ్గించేసి. ఇప్పుడు ఎవరిని అడగాలి? ఈశ్వరుణ్ణి అడగాలి. ఆ మాట ఈశ్వరుణ్ణి అడగాలి అంటే ఎలా ప్రార్థన చెయ్యాలి అసలు ఆయన్ని? ఆ ప్రార్థన చెయ్యడం ఎలాగో మనకి చేత కాదు కాబట్టి జగద్గురువుగా వచ్చినటువంటి శంకర భగవత్పాదులు మన కోసమని కిందకి దిగొచ్చేశారు. వారు జ్ఞానమార్గావలంబకులు, వారికేమి ఇది కావాలి అది అక్కర్లేదు అన్న కోరిక వారికేమి ఉండదు. కాపాలికుడు వచ్చి తలకాయ ఇమ్మంటేనే తీసుకెళ్ళిపోమన్నారు ఆయన. ఆయనకి అసలు శరీర సంబంధం లేదు. ఎప్పుడు మహాజ్ఞానిగా నిలబడిపోయినటువంటి వ్యక్తి, అటువంటి వారు మన కొరకని కిందకొచ్చేశారు. అయ్యో వీళ్ళని ప్రార్థన చేయమంటే అసలు ఎలా ప్రార్థన చెయ్యాలో కూడా వీళ్ళకి చేత కాదు. కాబట్టి మనుష్య జన్మ ఎత్తినటువంటి ప్రతివాడు ఎలా ప్రార్థన చెయ్యాలి అన్నది నేను లోకానికి నేర్పవలసి ఉంటుంది, ఎందుకంటే నేను గురువుగా వచ్చాను, అది వారి కారుణ్యం. అందుకే శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం, నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. వారెందుకు నేర్పాలి? వారెందుకు కిందకి రావాలి? ఆయనకే ఒకప్పుడు చికాకు పుట్టింది. ఆయన అన్నారు, నళినీదళగత జలమతి తరళం తత్వజీవితమతిశయ చపలం విద్ధిర్వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం అన్నారు. తామరాకు మీద నీటి బొట్టులా పరమచంచలమైన జీవితమా, ఇందులో ఎప్పుడూ అభిమానాలు వ్యాధులు రోగాలు ఇలాంటి వాటితోనా ఈ లోకం శోకంతో చచ్చిపోయిందన్నారు. అటువంటి శంకరులు చాలా కిందకి దిగొచ్చారు. నేను చెప్పకపోతే ఎవరు చెప్తారు వీళ్ళకి? అసలు ప్రార్థన ఎలా చెయ్యాలో చెప్పాలి. అందుకని నేను ప్రార్థన చెయ్యడం నేర్పుతానని వారు క్రిందకొచ్చి ప్రార్థన ఇచ్చారు. అందుకే ఇప్పటికీ పరమ మర్యాదతో కూడుకున్నటువంటి ఒక మాట చెప్తారు,
అసలు లోకంలో ప్రార్థన చేయడం ఎలా అన్న అనుమానం ఉంటే శంకరాచార్య కృతమైనటువంటి షట్పది స్తోత్రాన్ని చదువుకోమని చెప్తారు. దానిని మించిన ప్రార్థన ఇంకా ఉండదు. ఒక మనిషిగా ఏది కోరాలో దాన్ని శంకరాచార్యుల వారు షట్పది స్తోత్రంలో నిరూపణం చేసి ఉంచారు. వారిలా పేరు పెట్టగలిగినటువంటి సమర్థులు అసలు బహు తక్కువ మంది ఉంటారు. అలా పేరుంచడం ఒక్క శంకరాచార్యుల వారికే సాధ్యం. ఒకసారి శివానందలహరి అంటారు, అదే అమ్మవైపు చెప్తే ఆనంద శబ్దం వేరు, సౌందర్య లహరి అంటారు. ఈ స్తోత్రానికి శంకరాచార్యుల వారు షట్పది అని పేరెట్టారు. దాని పేరు షట్పది. షట్పది అంటే ఆరు పాదములు ఉన్నది. ఇందులో ఆరు శ్లోకాలు ఉంటాయి. మరి ఏడో శ్లోకం ఉంది కదండి అంటారేమో. ఏడవ శ్లోకం ఫలశ్రుతి. పై ఆరు శ్లోకాలు చదివితే ఏం జరుగుతుంది అన్నది చెప్పింది ఏడో శ్లోకం. అందుకని ప్రార్థన ఆరు శ్లోకాల్లోనే ఉంది. ఆరు శ్లోకాల్లో ఉంది కాబట్టి షట్పది కాదు. ఆరు శ్లోకాలలోనే ఉన్నది అన్న మాటకి షట్పది అనే అనక్కర్లేదు. షట్పది అని లోకంలో ఒక ప్రాణి ఉంది, పాదము అని కదూ. ఆరు పాదములు ఉన్నది అంటే ఆరు కాళ్ళు ఉన్నది. ఆరు కాళ్ళున్న ప్రాణి ఒకటి ఉన్నది, అది తుమ్మెద. తుమ్మెద ఏం చేస్తుందంటే ఎక్కడ సారభూతమైన వస్తువు ఉన్నదో, ఎక్కడ తేనె ఉన్నదో అక్కడికి వెళ్ళి వాల్తుంది. వాలి ఆ మకరందాన్ని పానం చేస్తుంది. శంకరులు అంటున్నారు షట్పది ఎవరు అంటే బయట ఉన్న తుమ్మెద కాదు, నా మనస్సు అనేటటువంటి తుమ్మెద. ఇప్పుడు పరమేశ్వరుని యొక్క రూపము అనబడేటటువంటి సరోజము మీద వాలాలి. అందుకే భగవంతుడికి సంబంధించిన ఏ అవయవాన్నైనా సరే సరోజంతో చెప్తారు. ముఖారవిందం, పాదారవిందం, హస్తారవిందం, నయనారవిందం, హృదయారవిందం, అన్నీ అరవిందాలే. అన్నీ అరవిందాలైతే ఎందుకు అలా ముఖం అరవిందమే, కన్ను అరవిందమే, చెయ్యి అరవిందమే, పాదం అరవిందమే, హృదయం అరవిందమే, ఇలా అన్ని అరవిందం ఎలా అవుతాయి? అరవిందం అంటే తామర పువ్వు. అన్ని తామర పువ్వులు ఎలా ఉంటాయి అంటే తామర పువ్వు ఎక్కడ ఉంటుందో దాని మీద తుమ్మిద వాలి అందులో ఉన్నటువంటి మకరందాన్ని పీలుస్తుంది. అలా భగవంతుని మీద ధ్యానం చేసినప్పుడు ఆయన యొక్క ఏ అవయవం మీదైనా సరే ఆరు కాళ్ళున్నటువంటి మన మనస్సనబడేటటువంటి షట్పది వాలి అందులో ఉన్న మాధుర్యాన్ని గ్రహిస్తూ నిలబడిపోతే ఆనాడు జీవితానికి ధన్యత లభిస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఇక్కడే ఉన్నటువంటి పరమాత్మ అనబడేటటువంటి తామర పువ్వులో ఉన్నటువంటి భక్తి అన్న మకరందాన్ని పీల్చి పరమ సంతోషంతో అది పైకి ప్రార్థన అన్న రూపంతో రావాలి. అలా వస్తుంది కాబట్టి ఇది షట్పది. శరీరంలో వేడి సమస్య ఉన్నప్పుడు ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఆహార పదార్థాలు అదే కారాలు కానీ మసాలాలు కానీ ఉన్నటువంటి అలవాటుని పూర్తిగా తగ్గించుకోవాలి. అలా తగ్గించుకోనట్టయితే కనుక మనం ఎన్ని మంచి ఔషధాలు ఇచ్చినా కూడా మళ్ళీ మళ్ళీ శరీరం వేడి చేసేందుకు అవకాశం ఉంటుంది. అలాగే కమ్మటి మజ్జిగ, నిమ్మరసము ఇలాంటివి ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నా కూడా శరీరంలో ఉండేటువంటి వేడిని తగ్గించుకోవచ్చు. అలాగే మనకి ఔషధంగా ఉపయోగపడేటువంటి కొన్ని మూలికల్లో మనం చెప్పుకోదగ్గది ఏంటంటే వట్టి వేళ్ళు. ఈ వట్టి వేళ్లను చూర్ణంలాగా చేసేసుకుని విడిగా పెట్టించుకోవాలి. వీటితో పాటుగా మనకి ఇందులో వేసుకోవడానికి చందనం చూర్ణం కావాలి. చక్కటి అంటే మంచి క్వాలిటీ బాగున్నటువంటి చందనం చూర్ణాన్ని సంపాదించుకుని వట్టివేళ్ల చూర్ణంతో సమానంగా ఈ చందనం చూర్ణాన్ని కూడా పక్కన పెట్టించుకోండి. ఈ ఔషధానికి మనకు కావాల్సినటువంటి ఆఖరిది ఏంటంటే తిప్పతీగ. ఎండబెట్టుకున్నటువంటి తిప్పతీగను కూడా చూర్ణంలాగా చేసుకుని మనం ఇందాక తీసుకున్నటువంటి చందనము వట్టివేళ్లకు సమాన భాగంగా ఇది కూడా కలిపి ఈ మిశ్రమాన్ని ఒక సీసాలో పోసి ఉంచుకోవాలి. ఈ చూర్ణాలను వాడుకోవడానికి ఏం చేయాలంటే ఒక గ్లాసు నీళ్ళని బాగా మరిగించి ఆ మరిగిన తర్వాత పొయ్యి మీద నుంచి ఆ నీళ్ళని దింపేసి ఒక చెంచాడు చూర్ణాన్ని ఆ నీటిలో వేసి మూత పెట్టి ఉంచేసేయాలి. అలా ఉదయం పెట్టుకున్నటువంటిది సాయంత్రం పూట, సాయంత్రం పెట్టినటువంటిది మర్నాడు ఉదయం తీసుకుంటూ ఉన్నా కూడా శరీరంలో ఉండేటువంటి వేడి తగ్గి హాయిగా ఉండడానికి ఈ ఔషధాలు బాగా సహాయపడతాయి. మరికొన్ని అనారోగ్య సమస్యలు వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన
శకునాలు వాటి ప్రభావాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. మానవుడి దైనందిన జీవితంలో మనిషికి ఎదురయ్యేటటువంటి శకునాలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరూ పాటించవలసిన కొన్ని ప్రత్యేకమైన శకునాలను గురించి శకున శాస్త్రంలో వివరించడం జరిగింది. ఎప్పుడైనా సరే మనం ప్రయాణ నిమిత్తమై బయటికి వెళ్లాలనుకుంటున్నటువంటి తరుణంలో సప్తమి తిథి రోజు కనుక ప్రయాణం చేసినట్లయితే భోజన పరంగా చక్కటి వసతి సౌఖ్యాలు కలుగుతాయని శకున శాస్త్రంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా దశమి ఏకాదశి తిథులు ప్రయాణానికి అనుకూలమైనటువంటి తిథులు. అదేవిధంగా త్రయోదశి తిథి నాడు కనుక మనం ప్రయాణం చేసినట్లయితే మనం తలపెట్టినటువంటి కార్యాలలో విజయం జరుగుతాయని శకున శాస్త్రరీత్యా వర్ణించటం జరిగింది. ప్రయాణ నిమిత్తమై మనం బయటికి వెళ్లాలని నిర్ణయించుకుంటున్నటువంటి తరుణంలో ఏ వారం ప్రయాణం చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో కూడా శకున శాస్త్రంలో వర్ణించటం జరిగింది. ఆదివారం ప్రయాణం చేసినట్లయితే కొద్దిగా ఎక్కువ శ్రమతో మనం ముందడుగు వేయటానికి అవకాశం ఉంది. సోమవారం నాడు ప్రయాణం చేసినట్లయితే అది చక్కటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుందని, ప్రత్యేకంగా వర్తక వ్యాపారాలలో లాభాలను పొందాలంటే సోమవారం నాడు ప్రయాణ కార్యక్రమాన్ని నిర్వహించాలని శకున శాస్త్రంలో చెప్పడం జరిగింది. మంగళవారం నాడు ప్రయాణం చేసినట్లయితే కొద్దిగా ఇబ్బందులు కలగటానికి ఆస్కారం ఉంది. అదే బుధవారం ప్రయాణం చేసినట్లయితే ధనధాన్య లాభాలు కలుగుతాయని, ఉద్యోగ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ మంచి పురోభివృద్ధిని సాధించవచ్చని శకున శాస్త్రరీత్యా చెప్పడం జరిగింది. గురువారం ప్రయాణం చేసినట్లయితే ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని, పనిలో మనం అనుకున్న లాభం కంటే ఎక్కువ లాభం కలుగుతుందని శకున శాస్త్రరీత్యా వర్ణించటం జరిగింది. శుక్రవారం ముఖ్యమైన కార్య నిమిత్తమై బయటికి వెళ్ళినట్లయితే సుఖ సంతోషాలు కలుగుతాయని శకున శాస్త్రంలో వర్ణించటం జరిగింది. అదే శనివారం కనుక మనం కార్య నిమిత్తమై బయటికి వెళ్ళినట్లయితే కొద్దిగా పనులలో ఆలస్యం అవటానికి ఆస్కారం ఉంది. ప్రయాణానికి ఉత్తమమైన నక్షత్రాలు, మధ్యమమైనటువంటి నక్షత్రాలను శకున శాస్త్రం వర్ణించింది. ఎవరైనా ప్రయాణ నిమిత్తమై బయటికి వెళ్తున్నటువంటి తరుణంలో అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, అనురాధ, మూల, శ్రవణం, ధనిష్ట, రేవతి నక్షత్రాలు ఉన్నటువంటి సమయంలో బయటకు వెళ్ళినట్లయితే మీరు తలపెట్టిన కార్యం ఎంత కష్టతరమైనా సరే దానిలో విజయం సాధించటానికి ఆస్కారం ఉందని శకున శాస్త్రరీత్యా వర్ణించటం జరిగింది. అదే మీరు ప్రయాణ నిమిత్తమై బయటికి వెళ్తున్నటువంటి తరుణంలో రోహిణి, మఖ, ఉత్తర, చిత్త, ఉత్తరాషాఢ, స్వాతి, జ్యేష్ట, శతభిష, ఉత్తరాభాద్ర నక్షత్రాలు ఉన్న తరుణంలో బయటికి వెళ్ళినట్లయితే శుభ అశుభ ఫలితాలు రెండూ కలుగుతాయని, మధ్యమమైనటువంటి ఫలితాలు పొందటానికి ఆస్కారం ఉందని శకున శాస్త్రరీత్యా వర్ణించటం జరిగింది. అయితే ప్రయాణ నిమిత్తమై మీరు బయటికి వెళ్లాలనుకుంటున్నటువంటి తరుణంలో ఏ నక్షత్రమైనా సరే నాలుగవ పాదం ఉన్నప్పుడు ప్రయాణం చేసినట్లయితే చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయని, అద్భుతమైన రీతులలో లాభం కలుగుతుందని శకున శాస్త్రంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రయాణ నిమిత్తమై మీరు బయటికి వెళ్తున్నప్పుడు ఏ రోజైనా సరే లగ్నానికి కూడా విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఏ లగ్నం ఉన్నప్పుడు ప్రయాణం చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో కూడా శకున శాస్త్రంలో వర్ణించటం జరిగింది. మేష లగ్నంలో ప్రయాణం చేసినట్లయితే మనకి భద్రత కలుగుతుంది, అంటే మనకు అద్భుతమైనటువంటి రక్షణ కలుగుతుంది. వృషభ లగ్నంలో ప్రయాణం చేసినట్లయితే మనకి చక్కటి సుఖ సౌఖ్యాలు కలుగుతాయని, ఆనందకరమైన ప్రయాణం చేయవచ్చని శకున శాస్త్రంలో వర్ణించటం జరిగింది. అదే మిథున లగ్నంలో ప్రయాణం చేసినట్లయితే కొద్దిగా ఇబ్బందులు కలగటానికి ఆస్కారం ఉంది. ఇంకా ఏ లగ్నంలో ప్రయాణం చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో, ప్రయాణ నిమిత్తమై లగ్నపరంగా పాటించవలసిన నియమాలు ఏంటో వచ్చే మంగళవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన రత్నధారణ ప్రయోజనాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ఎక్స్ డిటర్జెంట్ సూప్ శుభమస్తు కార్యక్రమంలో వివాహ యోగాలు అనే అంశానికి స్వాగతం. ముఖ్యంగా వివాహ యోగాన్ని పరిశీలిస్తున్న క్రమంలో వివాహ దాంపత్య విధానాన్ని వరుడు స్వీకరిస్తున్నటువంటి సందర్భంలో పూర్తిగా కన్యాదానాన్ని చేయకుండా సంప్రదదే కన్యాదానం తుభ్యమహం ప్రజాసహత్వకర్మభ్య ప్రతిపాదయామి కన్యాదానం తుభ్యమహం సంప్రదదే ధర్మేచ అర్ధేచ కామేచ నాతి చరితవ్య అని అంటారు.
అక్కడ సంప్రదదే నమమా అనే పదం లేదు ఎందుకంటే ఎప్పటికైనా సరే కన్యను కన్నటువంటి ఆ మాత పితృలకు ఆ తల్లిదండ్రులకు ఈ కన్యపైన హక్కు ఉంటుంది కాబట్టి జీవితాంతము కూడా మమ అనేటటువంటి శబ్దాన్ని పొందునారు కాబట్టి నమమా అని అంటలేదు కనుక వివాహ యోగంలో భార్య సుఖంగా ఉండాలి అంటే ఈ వరుడు కన్యాదాతలైన అత్తగారు మామగారిని గౌరవిస్తూ వారి యొక్క నామాలను భార్య దగ్గర అప్పుడప్పుడు ఉచ్చరిస్తూ ఉండాలి తన తోబుట్టువులని తన తల్లిదండ్రులని గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా ఆ పాపకు దుఃఖం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వివాహంలో ఆ దుఃఖం రాకుండా ఉండటం కోసమే కొన్ని మంత్రములతో శిరస్సుపైన కాడి పెట్టి దాంట్లో మంగళసూత్రములు పెట్టి నీరు పోసి తర్వాత అభిమంత్రణ చేస్తారు కన్యాదాన అనంతరం సుముహూర్తం అనంతరం మాంగళ్యాన్ని కట్టడానికంటే ముందు ఇది జరుగుతుంది శిరస్సుపైన ఆ కాడి పెట్టడంలో ఆంతర్యం అది వధువులో ఉన్నటువంటి అనారోగ్యములు తొలగాలని ఆరోగ్యం రావాలని ఏ విధమైనటువంటి దోషములు లేకుండా మానసిక శారీరక శక్తులు ఆ పాపలోకి ప్రవేశించుగాక అని చేస్తున్నారు ప్రత్యక్ష దైవం సూర్యనారాయణమూర్తి ఆ పరమాత్మని ఆరాధించడం కోసమై ఏ మంత్రములతో ఏ గ్రహ ధ్యానములతో ముందుకు వెళ్లాలో తెలియజేసేది ఈ జ్యోతిషం కాబట్టి జ్యోతిషంలో వివాహ సంస్కారములు సప్తమాధిపతి కీలకమని మనం నిన్నటి కార్యక్రమంలో చెప్పుకున్నాం వివాహ వ్యవస్థలో భార్యాభర్తల మధ్యలో ఉండేటటువంటి అనుబంధం అంతా భర్త పైనే ఆధారపడి ఉంటుందని సమస్త సంస్కారములు భార్యకే ఆపాదించబడుతున్నాయని ఎందుకని కన్యాదాన సమయంలో నమమ శబ్దాన్ని వినియోగించకుండా సంప్రదదే నీకు ఇస్తున్నాను సంపూర్ణంగా ఇవ్వటం లేదనేటటువంటి ప్రజా సహత్వ కర్మభ్య ప్రతిపాదయామి సంతానం కని నీవు ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళడానికి నా కూతురిని నీకు అప్పచెబుతున్నానని అంటున్నారే తప్ప పూర్తిగా దానం చేస్తున్నాను అని అనటం లేదు అక్కడ కాబట్టి భార్యని గౌరవిస్తూ సంస్కారపూర్వకంగా ఆ తల్లిదండ్రులని కీర్తిస్తూ అంటే అత్తమామల్ని కీర్తిస్తూ ఏ వరుడైతే ముందుకు వెళతారో వాళ్ళకి సప్తమాధిపతి యొక్క బలం వల్ల భార్య అదృష్టం పరిపూర్ణంగా దక్కుతుంది భార్య అదృష్టం అంటే భార్యని గౌరవంగా సంతోషపరుస్తూ చూచుకోవటం భార్యని సంతోషపరచడము గౌరవము అంటే తన పుట్టింటి వారిని కీర్తించడమే అందుకనే బాబాయ్యతో నోట్లో అన్నం పెట్టించకుండా అన్నప్రాసన సమయంలో మేనమామ చేత అన్నం పెట్టిస్తారు తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు బాబాయ్ అవుతాడు లేదా పెదనాన్న అవుతాడు లేదా తాత అవుతాడు ఇటు భార్యావంశంలోని మేనమామను తీసుకొచ్చి మేనమామ చేత అన్నం పెట్టించడం పుట్టు వెంట్రుకలు తీసే సమయంలో మేనమామ చేత మూడు కత్తెరలు వేయించడంలో ఆంతర్యం ఏమిటంటే తన పుట్టింటి వారి యందు మనస్సు లాగుతూ ఉంటుంది కాబట్టి భర్త వివాహం చేసుకొని ఇల్లరికంగా వెళ్లే సాంప్రదాయం వైదిక వివాహ వ్యవస్థలో లేదు కాబట్టి వారందరినీ వదిలి అనేక సంవత్సరాలు వాళ్లతో కలిసి జీవించి ఆ వధువు ఇక్కడికి వచ్చింది కనుక వాళ్ళ మనస్సులో ఆ తల్లి మనస్సులో సోదరులు ఉంటారు కనుక సోదరుల యొక్క చేతితో ఈ పిల్లవాడికి గనక జరిపిస్తే మాతుల స్థానం వల్ల మేనమామ స్థానం వల్ల ఈ పిల్లలు మేనమామ బుద్ధులు వస్తాయి జ్యోతిశాస్త్రం చెబుతోంది పిల్లవాడికి మేనమామ బుద్ధులు ఆడపిల్ల అయితే మేనత్త బుద్ధులు వస్తాయి కనుక వాళ్ళ ఆశీర్వచనాలు తీసుకోవాలి ఉపనయనంలో కూడా వాళ్ళు భిక్ష పెట్టాలి మాతాపితృల భిక్ష తర్వాత పెట్టే భిక్ష మేనమామే ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం కీళ్లవాతం నివారణకు ఉపకరించే ద్విపాద విస్తృత అధోముఖాసనం ఆచరణ విధానం ఎముకల్లో దృఢత్వం లోపించడం వల్ల పటుత్వం కోల్పోవడం వల్ల కీళ్లవాతం అనేది వస్తుంది కాల్షియం లోపం వల్ల శరీరానికి తగినంతగా పోషక పదార్థాలు లభించకపోవడం వల్ల కూడా కీళ్ల జబ్బులు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా వృద్ధాప్యంలో కీళ్లవాతం వంటి కీళ్ల జబ్బులు రావచ్చు కీళ్లవాతం నివారణకు ద్విపాద విస్తృత అధోముఖాసనం బాగా ఉపకరిస్తుంది నేలపై వెల్లకిలా పడుకొని కుడికాలుని కుడివైపునకు ఎడమకాలును ఎడమవైపునకు ఉంచాలి రెండు కాళ్ల మధ్య నుంచి తలను పైకి ఎత్తి చూడాలి ఈ ఆసన సాధన వల్ల కీళ్లు బలోపేతమవుతాయి
ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. గృహ వాస్తురిచ్చా ప్రతి ఒక్కరూ కూడాను గృహంలో పాటించవలసిన నియమాలు చాలా గొప్పగా ఉన్నాయి. అవి లక్ష్మీప్రదమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తాయి. ఈ విషయాన్ని ఇంటిల్లిపాది కూడాను గుర్తుపెట్టుకోవాలి. ప్రతినిత్యం కూడా గృహిణి తెల్లవారుజామునే గృహ ప్రాంగణ ముందు భాగాన చక్కగా చిమ్మి రంగవల్లులు అమర్చటం లక్ష్మీ కళకు నాంది పలుకుతుంది. అలాగే సంధ్యా సమయంలో కూడాను కొద్దిగా నీళ్లు చల్లి వాకిలి ఊడ్చి చిన్ని ముగ్గు వేయటం కూడా సంధ్యా దేవత యొక్క అనుగ్రహ కటాక్షవీక్షణాలు ప్రసరింపచేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సాయం సంధ్యా సమయంలో చీకటి పడక ముందే గృహాన్ని శుభ్రం చేసుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ లైట్లు వేసి ఇల్లు ఊడ్చకూడదు అనేటువంటి విషయాన్ని ప్రతి గృహిణి గనక పాటించినట్లయితే ఆ ఇంట లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉండి తీరుతుంది సుమా అనేటువంటి చిన్ని సాంప్రదాయ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే మీ గృహంలో నివసించేటువంటి ప్రతి ఒక్కరూ లేక పరాయి వాళ్ళైనా సరే మీ ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు బయట కాళ్ళు కడుక్కొని వచ్చేటువంటి విధి విధానాన్ని మీరు ఏర్పాటు చేయాలి. అలాగే మీ ఇంట్లో ఇనుపెట్టెలో డబ్బులు దాచుకునేటువంటి బిరువకు ప్రతి శుక్రవారం కూడాను హారతి ఇవ్వటం మాత్రం మరవకండి. ఇది సర్వశ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది మీ గృహానికి. ధనం ఎల్లప్పుడూ కూడా స్థిరంగా ఉండాలంటే ధనాగారం కూడా పూజించాలి అన్నది ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి ముఖ్యమైన విషయం. దేవుని యొక్క పటాలు మీరు ఏ గదిలో తగిలించినా సరే ఈశాన్యం వైపు ఉండేటట్టుగా తగిలించడం చాలా మంచిది. ఈశాన్య దిశ దైవత్వ లక్షణాలకి నాంది పలుకుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు గృహంలో భోజనం చేసేటప్పుడు తూర్పు తిరిగి ఇంటి యజమాని భోజనం చేసేటువంటి అలవాటు సర్వవిధ శ్రేయోదాయకమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. పడమర దక్షిణం కూడా తిరిగి భోజనం చేయవచ్చు, కానీ అత్యధిక ప్రభావాన్ని కలిగింపచేసేది తూర్పు దిశ. మీకు గనక గృహంలో తెలిసి తెలియక అపవిత్రవంతమైనటువంటి ప్రభావం ఏర్పడినట్లయితే తప్పనిసరిగా పసుపు నీళ్లు తీసుకొని గృహం పావనం చేసే విధంగా చల్లండి. గుగ్గిలం పొగ వేయండి. ఆ యొక్క విచిత్రవంతమైనటువంటి దుష్ట తత్వంతో కూడినటువంటి ప్రభావాలు పటాపంచలు చేసుకోవడానికి ఆస్కారం పసుపు నీళ్లలో ఉన్నది, గుగ్గిలం పొగలో ఉన్నది. అలాగే తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు మీ గృహంలో ఉన్నటువంటి విగ్రహాలకు పూజాది కార్యక్రమాలు ఎలా జరుగుతాయి, చాలా కష్టం కదా అని భావించేటైతే ఆ విగ్రహాలన్నింటినీ కూడా ఒక పళ్ళెల్లో ఉంచి మీరు నీరు పోసి ఉంచండి. మరలా మీరు తీర్థయాత్ర నుంచి వచ్చిన తర్వాత అభిషేకార్చన చేయవచ్చు, దానిలో తప్పు లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా వాస్తుశాస్త్రరీత్యనే కాదు సాంప్రదాయబద్ధమైనటువంటి ప్రభావాలుగా కూడా గుర్తెరగాలి. అలాగే మీ ఇంట్లో అందమైనటువంటి చెట్లు పెంచుతున్నారో ఆ చెట్లకి నిత్యం కూడాను తగినటువంటి సదుపాయాన్ని ఏర్పరచాలి. వాటికి నీరు పోసేటువంటి విధి విధానం ఏర్పాటు చేసి మీరు ప్రయాణం చేయవచ్చు. అలాగే పెంపుడు జంతువులు చాలామంది పెంచుకుంటూ ఉంటారు ఇళ్లలో, ఆ జంతువులతో సహా తీర్థయాత్రకు వెళ్ళాలంటే కుదరదు కాబట్టి ఆ జంతువులకి కూడా ఆహారం ఏర్పాటు చేసేటువంటి విధి విధానం, వాటి సంరక్షణ బాధ్యతకు తగిన చర్యలు గైకొన్న తర్వాతే మీరు ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది సుమా. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే ఎంత ప్రయత్నం చేసినప్పటికీ తాను కోరుకున్నటువంటి చోటికి బదిలీ కావటం లేదు,
తాను కోరుకున్న చోటికి బదిలీ కావడానికి వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసిన నియమం ఏదైనా ఉన్నదా అన్నది ప్రశ్న శాస్త్రసిద్ధంగా ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు తెలియకుండా బదిలీలు గనక అయినట్లయితే ఆ ప్రదేశ రీత్యా ఈ యొక్క పిల్లల చదువు రీత్యా కానివ్వండి కొన్ని ఆర్థికపరమైనటువంటి చిక్కుల విషయ రీత్యా కానివ్వండి తాము కోరుకున్న చోటికి బదిలీ కావాలని కోరుకుంటూ ఉంటారు అలా బదిలీ కావడానికి సూర్యోపాసన బాగా సహకరిస్తుంది ప్రతినిత్యం సూర్య భగవానికి అర్ఘ్యప్రదానం చేయాలి 21 ఎండు మిరప గింజలు తీసుకొని స్వామివారికి గనక సమర్పించినట్లయితే సూర్య భగవానికి మీరు కోరిన చోటుకు బదిలీ కావడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది సుమా అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో ఉన్నది ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణ కోసం యోగాసనాలు ఏమిటో చూద్దాం ఈ కీళ్ళవాతం నివారణకు ఉపవిత కోణాసనం మంచి పరిష్కారాన్ని ఇస్తుంది చేతులు కాళ్ళతో వృత్తులు నిర్వహించే వారికి కీళ్ళ జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అలాగే స్త్రీలకు ఎక్కువగా కీళ్ళవాతం కీళ్ళ జబ్బులు సంక్రమిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి ఉపవిత కోణాసనం కీళ్ళ జబ్బుల నివారణకు విశేషంగా ఉపకరిస్తుంది నేలపై కూర్చొని కుడికాలు కుడివైపునకు ఎడమకాలుని ఎడమవైపునకు చాపాలి కుడిచేత్తో కుడికాలి మడమను పట్టుకోవాలి అలాగే ఎడమచేత్తో ఎడమకాలి మడమను పట్టుకోవాలి దీంతో ప్రతికీలు చైతన్యమవుతుంది ఈ ఆసన సాధన వల్ల కీళ్ళవాతానికి ఉపశమనం లభిస్తుంది